మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరిని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని సరికొత్త రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అక్కడ ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వంటిల్లు. ఈరోజు మనం కొండపల్లిలోని బొమ్మల కాలనీలో ఉన్నామండి. ఇప్పుడు నా వెనక చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎన్ని కొండపల్లి బొమ్మలు అందాలు ఉన్నాయో. సో ఈ కొండపల్లి బొమ్మలు అంటే ప్రపంచ స్థాయి ఎంతో ప్రాముఖ్యత పొందిన కొండపల్లి బొమ్మలు ఎలా తయారు చేస్తారన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మీరు చూస్తున్నారు కదండి, ఈ బొమ్మలు ఆల్రెడీ సగం తయారీ అయింది, అలాగే పెయింటింగ్ కూడా అయింది. ఇప్పుడు ఈ బొమ్మ ఎలా తయారు చేస్తారో మనం నరసింహారావు గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. ఈ బొమ్మలు ఎలా తయారు చేస్తారు, అలాగే మీకు ఈ బొమ్మలకి సంబంధించిన చెక్క అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? దీంట్లో పొయ్యిలో పెట్టినా సరే బాగు వచ్చేస్తారు, కళ్ళు మంటలు వచ్చేస్తారు. ఈ బొమ్మలకే ఉపయోగిస్తారు ఈ కర్రను. మీరు ఇది ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 40 సంవత్సరాలు 76 నుంచి చేస్తున్నాను. 44 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎట్లా ఉంది అప్పటి నుంచి అంటే అప్పటి కాలంలో? అప్పుడంటే ఎంత ఇది లేదమ్మా, ఏంటంటే తయారు చేసుకుని ఎట్లా ఒకట్లా జీవించాం. ఇప్పుడు బాగా డెవలప్ అయింది, సేల్స్ బాగా పెరిగింది, డెవలప్ బాగుంది. కానీ మన లాక్డౌన్ దాంతోనే కొద్దిగా ఇబ్బంది అయింది. బాగానే మామూలుగానే సాగుతుంది, బాగానే ఉంది. వరకు అయితే బాగానే ఉంది. ఎగ్జిబిషన్ల కంటే ఎక్కడిక అన్ని చోట్లకి ఎగ్జిబిషన్లకు వెళ్తూ ఉంటాం. లోకల్ సేల్స్ ఉంటుంది, మా హైదరాబాద్ సప్లై చేస్తూ ఉంటాం, అన్ని చోట్ల చేస్తుంది. ఎవరన్నా కావాలని ఫోన్ చేసినా ఆర్డర్ ప్రకారం పంపిస్తూ ఉంటాం. వాళ్ళ ఇళ్ళకి కూడా పంపిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మీరు తయారు చేస్తున్నారు కదా, మీ చేతిలో ఉంది, అది దీనికి సంబంధించింది ఏంటిది? అది అమ్మాయి బొమ్మ, అబ్బాయి బొమ్మ? హరిదాసుడి బొమ్మ. హరిదాసుని తయారు చేస్తున్నాను. అంటే మరి దీనికి చేతులు కాళ్ళు అవన్నీ విడిగా వస్తాయి అమ్మ, దీనికి దానికి సపరేట్. ఈ షేపులు రావటానికి మాత్రం చింతగింజల పిండి, రంపపు పొట్టు. అంటే అదేనమ్మా, ఈ షేపులు రావటానికి ఇది చెక్కం కదా, దీనికి ముక్కలు తయారు చేసి షేపులు పెడతాం ఇట్లా. చింతగింజల పిండి బాగా మిషన్ లో పట్టి చేసి పిండిలా తయారు చేస్తాం. అంటే గింజల్ని ఎండబెడతారా? ఎండబెట్టేసిన తర్వాత మిషన్ పట్టిస్తాం. మన గోధుమ పిండి అట్లా మెత్తగా ఉంటుంది, అట్లా మెత్తగా పట్టిస్తాం. దాన్ని ఏం చేస్తాం, వండుతాం జిగురు వచ్చేదాకా. నీళ్లు పోసి వండుతాం జిగురు. ఆ నీళ్ళన్ని కరిగిపోయేదాకా, నీళ్ళన్ని ఎగిరిపోయే వరకు వండుతాం. దాన్ని జిగురు వచ్చిన తర్వాత కాసేపు ఆరిన తర్వాత రంపపొట్టు జల్లిచ్చేసి, పాత మిషన్ లో రంపపొట్టు జల్లి తీసుకొచ్చి రంపపొట్టు జల్లిచ్చి మా షేప్ ఎట్లా కావాలంటే అట్లా షేపులు తయారు చేస్తాం. అందులో రంపపొట్టు కలపాలమ్మా. ఇంకా మీకు ఇట్లా ఎరగొట్టినా ఎరగదు ఇక అది. అంటే రంపపొట్టు కలపడం మూలంగా మనకు అది బ్రేక్ అనేది ఉండదు, గట్టిగా పట్టుద్ది. ఇదేనండి, ఇప్పుడు పాదాలు అయినా సరే ఈ పాదాలకి మా చెక్క చెక్కేస్తాం కదా, ఈ పాదాలు చూస్తున్నారు కదండి, ఈ పాదాలకు కూడా మనకి కలర్ అనేది బ్రౌన్ కలర్ లో ఉంది. ఇది చింతపిక్కల్ని పౌడర్ చేసి అలాగే దాన్ని ఉడకబెట్టి దాంట్లో రంప పొట్టుని కలుపుతారనమాట, అంటే గట్టిదనం కోసం, బ్రేక్ అవ్వకుండా బొమ్మ అనేది. చూడండి ఎంత గట్టిగా వస్తుంది. అవునవును, చాలా గట్టిగా ఉంది. ఇది పట్టుకోండి, ఇది చూడండి ఎంత గట్టి వస్తుంది. మనం హరిదాసుడు బొమ్మను చూసేది కాదమ్మా, బుర్రకథ చెట్టు, బుర్రకథ సెట్ అండి ఇదంతా. మూడు బొమ్మలు వస్తాయి, మూడు బొమ్మలు చాలా బాగున్నాయి చూడండి. హెడ్ల బండి చాలా ఫేమస్ కదండి, మన కొండపల్లి అనగానే చూపించేది ఇదే కదా. చూడండి ఎంత బాగా చెక్కారు, చెక్కిన తర్వాత ఫినిషింగ్ ప్రోడక్ట్ అలాగే పెయింటింగ్ చాలా బాగుంది. ఈ కాలంలో కొంచెం కొండపల్లి అంటే మంచి ఫేమస్ వచ్చిందండి. ఇంతకు ముందంటే
అంత గిరాకీ ఉండేది కాదు. ఇప్పుడు బాగా వస్తుంది. ఇది దీనికి తాడి చెట్టు, తాడి చెట్లు పెడతామమ్మా. ఇది తయారవలేదు తాడి చెట్టు. తాడి చెట్టుకి ఇలా చూసారు కండి, ఈ షేప్ చేస్తారు. షేప్ చేసి పెయింటింగ్ అయిన తర్వాత అంతా అయిన తర్వాత ఆకులు అనేవి గుచ్చుతారు. గుచ్చి అప్పుడు ఇక్కడ ఇక్కడ పెడతారు ఇదన్నమాట. అంటే కాదు, దీనికి ఇంకా హోల్ వేయలేదు. ఇక్కడ వీళ్ళు మేకలు అనేవి పెట్టుకున్నారు, చూస్తున్నారుగా. ఇక్కడ ఫిట్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఇద్దరు ఆడోళ్ళు రోడ్ లో దంచుతున్నట్టు అనమాట ఈ బొమ్మ. ఫైనల్ గా ఇంక అవ్వలేదు, నేను మొత్తం చూపిస్తాను లాస్ట్. ఇక్కడ రోల్ పెట్టి వీళ్ళ చేతిలో రోకళ్ళు పెడతారు అనమాట. మీరు చూస్తున్నారు కదండి, ఇవి దశావతారాల్లో కొన్ని అవతారాలు అనమాట. అంటే కొన్ని వరకు చేశారు, నేను అవి చూపిస్తాను మీకు. వామన అవతారం, అలాగే కూర్మ అవతారం, ఇవన్నీ 5 అవతారాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి 5 అవతారాలు చేశారనమాట, అవి మీకు చూపిస్తాను. ఇవి కూడా ఇట్లా చక్కని దేని దానికి ఏ పార్ట్ కాపాటు చేసి మొక్కుతో చూసారుగా మీకు ఇక్కడ అతుకు కనిపిస్తుంది, ఇలా అతుకు వేస్తారనమాట. ఇది అతుకు వేసిన తర్వాత బాగా ఎండబెట్టి తర్వాత పెయింట్ వేస్తారు. పెయింట్ వేసిన తర్వాత కూడా ఎండబెడతారనమాట. పెయింటింగ్ సెక్షన్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, చక్కని ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా ఆకురాయి రాసి చెక్కారనమాట. ఇలా చెక్కిన తర్వాత ఇప్పుడు దీనికి పెయింట్ ఎలా అద్దుతారనేది చూద్దాం. సో ఇప్పుడు వాటికి పెయింటింగ్ ఎలా చేస్తున్నారో చూద్దాం. మడ్డి కోటింగ్ అండి, ఈ విధంగా ఇదిగోండి, దీంట్లో కొంచెం వాటర్ కలిపి ఈ విధంగా కలుపుతారు. కలిపిన తర్వాత మనం తయారు చేశారు కదా, ఇంత చిక్కగా ఉంటుంది దాంట్లో ఆ విధంగా కలుపుతారు. ఈ చెక్కని ఇందులో ముంచుతారు అన్నమాట. ముంచిన తర్వాత ఇవి బాగా ఆరబెడతారు. ఈ విధంగా ముంచిన తర్వాత అలా ఆరబెడతారండి. ఆరిన తర్వాత ఇలా ఎన్ని రోజులు ఆరబెడతారండి? ఒక గంట సరిపోతుందా? ఎండ వస్తే, ఎండ బాగా వస్తే ఒక గంట ఆరబెడతారండి. లేదంటే ఒక 3-4 అవర్స్ పెట్టిన తర్వాత ఇదిగోండి బొమ్మలకి ఇలా రంగులు వేస్తారనమాట. ఇందాక మనం చూసాం కదండి, నరసింహారావు గారి షాప్కి వెళ్ళాము. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఆయన సతీమణి గారు వర్క్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, అసలు ఆవిడకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందన్నది అడిగనుకున్నాము. నమస్తే ఆంటీ. ఇప్పుడు అంకుల్ గారు చేస్తున్నారు కదా, మీరు కూడా ఆయనతో భాగంగా ఈ వృత్తి అంటే ఆయనకి సహాయం చేయాలని మీరు ఎలా అనుకున్నారు, లేదా వర్కర్స్ పెట్టుకుని చేయించవచ్చు కదా? చేస్తాం అనుకుంటా, మేము చేస్తాము. మరి మా వృత్తి ఇదండి. మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇదే పని మీద బతుకుతున్నాం అండి మేము. మాకు 2వ పని లేదు. ఇంకా ఇంకో పని అంటూ తెలియదు. ఇంకో పని వెళ్ళాలని కూడా మేము ఇది లేదు, మా అనిపించలేదండి. ఎప్పటి నుంచో మేము ఇదే చేస్తున్నారు. ఇది ఇంకా మేము వచ్చిన వాళ్ళం కూడా ఇంకా ఈ పనే చేస్తున్నాం. ఇదే ఎవరు చేయలేరు కదా ఇంత పని వాళ్ళు. కొండపల్లి బొమ్మలు అంటే ఈ పని కూడా అందరికీ రాదు కదా. రాదు కదా, నేర్చుకునే వాళ్ళు చాలామంది నేర్చుకున్నారు, కానీ నేర్చుకుని కూడా వదిలేసారండి. ఇంత పని చేయలేము. అంటే మీరు ఎవరికైనా నేర్పించారా? నా నేర్పించాను, చాలా మందికి నేర్పించాను. అంటే ఎట్లా మీరు నేర్పించారు? వచ్చారండి. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళు? పెయింటింగ్ చేస్తాం కదండి, నేర్చుకుంటామని వచ్చారు. చాలామంది నేర్చుకున్నారు, వాళ్ళు కూడా తను సొంత పని కూడా పెట్టుకున్నారు. మీ దగ్గర నేర్చుకుని వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు? పెట్టుకొని కూడా ఇప్పుడు బాగున్నారు. ఇప్పుడు అలా చేస్తున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారా? ఉన్నారు ఇక్కడే. అంటే మీరు మా కింద చెప్పారు బీడి చదివే పిల్లలు కూడా వస్తారు అని, వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారా మీరు? ఎవరికైనా చెప్తామండి. చాలామంది వస్తారు స్టూడెంట్స్, ఈ ఆడపిల్లలు, మా పిల్లలు చాలామంది వచ్చే కాలేజీ పిల్లలు వస్తారు, వచ్చి ఇట్లానే అడుగుతారు. సో ఈవిడ స్టూడెంట్స్కే కాదండి, కళ అంటే ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి నేర్పిస్తారు. ఎంతో అనుభవం మరియు నైపుణ్యత కలిగిన వ్యక్తి. మన కొండపల్లి బొమ్మల చరిత్రకు వస్తే రాజస్థాన్ నుంచి తరతరాల క్రితం వలస వచ్చిన నిపుణులు ఈ బొమ్మల్ని రూపొందిస్తూ ఉంటారు. ఈ బొమ్మలు రూపొందించే నిపుణుల్ని ఆర్య క్షత్రియులుగా పిలుస్తుంటారు. 16వ శతాబ్దంలో తమతో పాటుగా బొమ్మలు తయారు చేసే కళను తీసుకువచ్చినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. బొమ్మల వ్యాపారంలో యంత్రాల వినియోగం వంటివి చేరి కొండపల్లి నిపుణుల వ్యాపారం దెబ్బతీస్తున్న ప్రస్తుత ప్రభుత్వ సహకారం అయితే బాగానే అందుతుంది. మకర సంక్రాంతి, దసరా పండుగల సమయంలో సాంప్రదాయకంగా వీటితో బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. పిల్లలు ఎంతో ఆసక్తికరంగా పాల్గొంటారు. ఇప్పుడు కొండపల్లి బొమ్మలన్నీ చూద్దామండి. మన కొండపల్లి అనగానే గుర్తొచ్చేది కదిలే అమ్మాయి బొమ్మలు కదా, అందరికీ గుర్తొచ్చేది. చాలా బాగుంటాయి కదండి, చూసారుగా ఎంత బాగుంది. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నమాట.
చూడండి ఎంత బాగున్నాయి. నెక్స్ట్ చేతి వృత్తులు చేసేవాళ్ళండి, ఇది బొమ్మ చెక్క పని చేసే బొమ్మ. అలాగే ఇంకా ఎన్నో బొమ్మలు ఉన్నాయండి, ఇదిగోండి బియ్యం వ్యాపారి. మన ఇంకా చూసారుగా మజ్జిగ చిలుగుతుంది అమ్మాయి బొమ్మ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఏనుగంబారి, సరే ఏనుగంబారి ఎంత బాగుందో. చాలా ఫేమస్ కదండి కొండపల్లికి సంబంధించిన అనగానే ఎద్దుల బండి, అలాగే ఏనుగంబారి అమ్మాయి బొమ్మలు. ఇలా ఒకటి కాదండి చాలా ఉన్నాయి. ఇదిగోండి ఎద్దుల బండి చూసారా ఎంత బాగుందో, చాలా అందంగా. దీనికి ఎంతో నైపుణ్యత కావాలండి చెక్కాలంటే. సో 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారంట, వాళ్ళకి ఎంతో ఊపిక అలాగే మంచి నైపుణ్యం అయితే ఉండాలి. ఎందుకంటే ఈ బొమ్మలు చూస్తుంటే అంత అందంగా ఉన్నాయి. ప్రతి ఒక్క కాలు కానీ చెయ్యి కానీ వాటికి మక్కులు వేయటం, అలాగే అతుకు వేయటం, రంగులు అద్దటం, ఇలా ఎన్నో ఉన్నాయండి. చూసారు ఫైనల్గా ఫినిషింగ్ ప్రోడక్ట్ అనేది ఇలా వస్తుంది. ఇంకా చూద్దామండి, చూసారు కానీ పెళ్లి పందిరి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బాజా భజంత్రితో చూసారుగా ఎంత బాగుందో. అలాగే పల్లకి కూడా ఉంది. ఇంకా ఈ బొమ్మ కదా మీకు చూపించింది ఎద్దుల బండి, అంటే పల్లెటూరు వాతావరణం, ఇల్లు బావి ఇట్లా బయట వాతావరణం. ఇంకా దీన్ని తాడి చెట్లు అటాచ్ చేయలేదండి, అటాచ్ చేస్తే మాత్రం బాగుంది. అంటే సపరేట్గా ఉన్నాయన్నమాట, నేను అవి చూశాను. ఇవి చూసారు కండి, ఇది నాట్లు వేయటం అలాగే పొలం దున్నటం, వ్యవసాయానికి సంబంధించింది. సో ఇట్లా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడే ఎన్నో రకాల బొమ్మలు ఉన్నాయండి. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇంకా ఎన్నో బొమ్మలు ఉన్నాయి. మీరు వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు. అంటే బయట జనరల్గా అన్ని దొరుకుతున్నాయి, కానీ అక్కడ కాస్ట్కి ఇక్కడ కాస్ట్కి అయితే డిఫరెన్స్ అయితే ఉందండి. వీళ్ళు ఆర్డర్ల ప్రకారం కూడా చేస్తారు, ఎవరికైనా బల్క్లో కావాలన్నా తక్కువ రేట్కి చేస్తారనమాట. సో ఒక్కసారి వెళ్ళి మీరు కొండపల్లి వెళ్ళి బొమ్మల కాలనీ అండి అడ్రస్. సో వెళ్తే మీకు చాలా రకాల బొమ్మలు, ఇంకా నాకు చూపించడానికి టైం లేక కొన్నే చూపించాము. ఇట్లా మీకు ఇప్పుడు మీరు చూసేది ఫ్రేమ్ వర్క్ అనమాట, షోకేస్లో పెట్టుకోవడానికి బొమ్మలు తయారు చేసి అలా మిర్రర్తో ఫ్రేమ్ చేసి కూడా ఇస్తారనమాట. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎలా కావాలంటే అట్లా ఆర్డర్లు, ఏ బొమ్మ కావాలంటే అలా బొమ్మలన్నీ, రకరకాల బొమ్మలన్నీ తయారు చేస్తారండి. దేవుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. సో ఒకసారి మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి చూసుకుని ఆర్డర్ ఇవ్వచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.